బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు ఏఎస్ రావు నగర్లోను ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జశ్వాని కాలేజ్ కని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కూషాయి కూడా పిఎస్లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రెండు రోజులైన విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలేజీ యాజమాని అని నిలదీశారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు కనిపించకుండా పోయిందని, ఎలాగైనా తమ కూతురిని తీసుకురావాలని గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో టీఆర్ఎస్వి, ఎస్ఎఫ్ఐ, ఏబీవీసీ విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్లైన్ అందిస్తారు. శంకర్ చెప్పండి. ఆశా, హైదరాబాద్ ఏఎస్రావు నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు గుగట్పల్లిలో కూడా తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు. ముఖ్యంగా చెప్పుకోవచ్చు, ఈ రోజు ఏఎస్రావు నగర్ మొదటి సంవత్సరంలో దాదాపుగా చదువుతున్న జాషుని రెండు రోజుల క్రితం కాలేజీ కని వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుషాయి కూడా పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రెండు రోజులైనా కానీ తమ కూతురు ఆసుపత్రి తెలియలేదు. ఇంతవరకు కూడా పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ కూతురు ఆసుపత్రి ఇంతవరకు తెలియరాలేదు. ఖచ్చితంగా ఇది కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మా కూతురు కనిపించకుండా పోయింది. ఖచ్చితంగా మా ఒత్తిడి వల్లే, మా కూతురికి కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలతో పాటుగా తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కూడా కాలేజీ ముందు బైఠాయించడం జరిగింది. ఖచ్చితంగా మా కూతుర్ని ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇవ్వాలి. మీ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ఇంటికి రాలేకపోయింది, ఎలా మిస్ అయిందనే చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్బి, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కళాశాల ముందు బైఠాయించి పెద్ద సంఖ్యలో కూడా ధర్నా దిగారు. వెంటనే జాషుని ఆసుపత్రి కూడా కనిపెట్టాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు చూసుకుంటే కూకట్పల్లిలో కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు ఏబీవీపీ బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు పిలుపు మేరకు కొన్ని కాలేజీ ప్రైవేట్ కాలేజీలు ఖచ్చితంగా మూసివేయకుండా వేయకపోవడంతో వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులంతా కూడా సూసైడ్ చేసుకోవడం కాకుండా పిల్లలు కూడా మిస్ అవుతున్నారు. అంటే ఈ కాలేజీ వైఖరిలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చాయి. ఖచ్చితంగా అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, నారాయణ చైతన్య కాలేజీలో చదువుతున్న పిల్లలందరూ కూడా తీవ్ర మానసికంగా ఒత్తిడికి లోనై ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 మందికి పైగా పిల్లలు కూడా అంటే మిస్ అయిపోయారు, ఆత్మహత్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇటు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ ఏసీ నగర్ లో ప్రస్తుతమైతే తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మాయి ఆసుపత్రి తక్షణమే మాకు జాషిని ఆసుపత్రికి తెలియాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అలాగే శంకర్, ఇలా వరుసగా విద్యార్థులు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది కానీ సూసైడ్ చేసుకోవడం కానీ జరుగుతుంది, మరి వీటికి పులుస్టాప్ పెట్టడానికి అధికారులు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది? చెప్తున్నారు, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా, విద్యాశాఖ మంత్రి కూడా వీటిపైన కూడా మేము ఖచ్చితంగా ఒక కమిటీ వేసి కూడా వీటిపైన చర్యలు చేపడతాము. విద్యార్థినులకు ఒత్తిడికి లోన్ కాకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల కాలంలో చాలా మంది, మనం ఈ సమస్యలు చెప్పుకోవచ్చు, దాదాపుగా 10ల సంఖ్యనే ఎక్కువనే కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా నారాయణ చైతన్య కాలేజీలు మాత్రం చాలా ఎక్కువగా, అంటే ఎందు అసలు వాళ్ళ మన మానసిక ఒత్తిడి కారణమా, దేని గురించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అసలు దేని అసలు సూసైడ్ నోట్ లో ప్రతి క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం చూడవచ్చు ఈ మధ్య కాలంలో ఈ నాగోల్ బండ్లగూడ సమీపంలో ఉన్న అమ్మాయి కూడా ఇటీవల మనం ఇప్పుడు ఇంతకు ముందు చూసుకోవచ్చు, ఈ ఉదయం కూడా పరిగిలో వికారాబాద్ సంబంధించిన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. స్పష్టంగా మనకు కనపడుతుంది కాలేజీలో ఒత్తిడి వలన వీళ్ళు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలంటూ దాదాపుగా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇటు కాలేజీ యాజమాన్యమైన మంత్రి నారాయణన్ కూడా వెంటనే పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదే ఎత్తున మనం చూడొచ్చు హైదరాబాద్ నగరంలో దాదాపుగా కూకట్పల్లి, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు విద్యార్థి సంఘాలు. వీళ్ళు బంద్ పిలిపించినప్పటికీ కూడా కళాశాలలు మాత్రం ఆ బంద్ పెట్టకపోవడంతో దాంతో పెద్ద ఆందోళన తీస్తున్నారు. ప్రతి పోలీసులు కూడా వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు చేపడతామన్నప్పటికీ కూడా చేపట్టట్లేదు అని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు ఈ కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా కొల్లగొడుతున్నాయి, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టి మా పిల్లల్ని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశా, అలాగే శంకర్,
మరి విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ప్రస్తుతం కూకట్పల్లి ఏశ్వర నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపుగా ఇప్పటికే పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు మద్దతుగా పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. మొత్తానికి మహిళా విద్యార్థినులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అక్కడ రోడ్లపై బైఠాయించడం జరిగింది. ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాలపైన మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టాలి. వాళ్ళపై వాళ్ళ వైఖరి ఏంటో తెలియజేయాలి. ఖచ్చితంగా చిన్న చిన్న పిల్లలు మైనర్ పిల్లలందరినీ కూడా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళకు చదువు ఒత్తిడిలే కాకుండా ఆ ఉదయాన్నే కూడా 3 గంటల సమయంలో లేపి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. విద్యా పేరిట అసలు చాలా దోపిడీలే కాకుండా మానసికంగా పిల్లలందరినీ కూడా ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. ఒత్తిడికి లోనికి గురి కాకుండా ఖచ్చితంగా కళాశాలలు చేపట్టాలి. వాళ్ళకు ఖచ్చితంగా అంటే రెసిడెన్షియల్ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా మెయిన్ ముఖ్యంగా ఈ బారిన పడుతున్నారు పిల్లలు. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు చేపట్టాలి. ఈ కళాశాలను ఇలాగే నడిస్తే మాత్రం మేము రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కళాశాలను రన్ చేయనియను. అవసరం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి కూడా పట్టించుకున్న పక్షంలో మేము పెద్ద ఎత్తున రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశ రైట్, థ్యాంక్ యూ శంకర్.